అంటే ఒక పక్కన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్ర చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఇంకో పక్కన యువతలో చైతన్యం తీసుకొచ్చే దానికి యువగలం పాదయాత్ర నేను చేస్తాం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ఆయన చేస్తాం జరిగింది. అంటే మూడు కోణాల నుంచి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అన్న ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల్లో చైతన్యం తీసుకురాకూడదన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం మాపైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కెనాట్ బి డినై, అదే జరగబోతుంది. న్యాయ పోరాటం మేము చేస్తాం, ఎందుకంటే మేము ఏం తప్పు చేయలేదు. మన సిఐడి కూడా రెండు రోజులు పోలీస్ కస్టడీలో, ఏం అడగలేకపోయారు. ఆధారాలు అనేది వాళ్ళ దగ్గర లేవండి, ఉంటే మీడియా మిత్రుల ముందులే పెట్టేవారు కదా. మేము అన్ని ఆధారాలు ఇచ్చాం, ఆ డిజైన్ టెక్ కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చాం, ఎంఓయూలు ఇచ్చాం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎంఓయూలు ఇచ్చాం, ఎంతమంది ట్రైనింగ్ జరిగిందో ఇచ్చాం, 6 సిఓఈలు, 34 టీఎస్డిఐ విజువల్స్ తీసి కూడా ప్రజల ముందర మేము పెట్టాం. ఇన్ఫాక్ట్ వాస్తవాలు ఏంటనేది ఒక వెబ్సైట్ కూడా మేము లాంచ్ చేశాం. ఈ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేక ఇప్పుడు తిప్పి మా నాయకుడిని అడుగుతున్నారు, మీరైనా ఎవిడెన్స్ ఇవ్వండి సార్, ఇలా ఉంది ఈ సిఐడి పరిస్థితి, ఇది రెజీమ్ రివెంజ్, అంటే కక్ష సాధింపు తప్ప ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు. ఏ ఒక్క కేసులో కూడా నాకు గాని మా కుటుంబ సభ్యులు గాని మా మిత్రులు గాని ఒక రూపాయి కాదు కదా ఒక పైసా కూడా రాలేదు. ఆ కంపెనీల దగ్గర ఒక కప్పు టీ కూడా మేము ఎవరూ తాగలేదు. చంద్రబాబు అరెస్టుకు తెలంగాణ రాజకీయాల సంబంధం ఏంటి? హైదరాబాద్ లో